వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట అంతరింత తెలుగు పాట అమ్మ పాట బ్రహ్మ పాట పల్లె పాట ప్రజల పాట భక్తి అనే ఆకలికి భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా భక్తిపూర్వకంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి సంసిద్ధులైన ప్రేక్షక మహాశయులందరికీ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఆదరించి అక్కును చేర్చుకునే అమ్మలగన్న యమ్మ అలమేలు మంగమ్మ. ఆమెను బోయ యువతగా భావిస్తూ అత్యంత హృద్యంగా ఆమె సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాలూరి వాసురావు గారు, రాగం పహాడి, గానం సాహితీ చాగంటి.
చక్కని బోయ జవరాలు వస్త్రవరు. బోయ జవరాలు అనేది మాత్రాన ఒక ఏదో ఒక జానపద రాగం తీసుకోకుండా మీరు దీన్ని కొంచెం రిఫైన్డ్ పహాడీలో ప్రయోగం చేయడం అన్నది కొత్తగా అనిపించింది. బాగుందండి. పల్లవి ముఖ్యంగా నాకు బాగా నచ్చిందండి. బాపాడవు సాహితి కొంచెం అన్న స్ట్రెయిన్ అయిందంటావా శృతి? శృతి లేదు, కొంచెం వాయిస్ స్ట్రెయిన్. వాయిస్ స్ట్రెయిన్ అయింది. కొంచెం ఈజీతో పాడితే బాగుంటుందమ్మా. ఆ చిట్ట చివరికి వచ్చే కొద్దీ కూడా సంగతులు బాగా వచ్చినాయి. ముఖ్యంగా ముక్తాయింపులో పలికిన రాగాలన్నీ కూడా చెట్టు కొమ్మ మీద ఏదో పక్షి ఎగురుతున్నట్టు అంత అందంగా అనిపించింది. పాట అంతా కూడా అంతే ఈజీగా పాడు. నెక్స్ట్ టైం పాడడం ట్రై చేయి. చాలా చక్కగా పాడు. బాగుంది వస్తున్నారు. చాలా బాగుంది. అన్నమాచార్యులు మహాకవి అని తెలియజెప్పే కీర్తనల్లో ఈ కీర్తన ఒకటి. పైకి చూస్తే ఇందులో ఏముంది అని అనిపిస్తుంది, కానీ ఇందులో చాలా విషయాలు ధ్వనిప్రాయంగా అంటే చెప్పకుండా మనం గ్రహించేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్వామిని మళ్ళీ కలుసుకోవాలి అనేటువంటి కోరికతో ఉండి విరహాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక బోయ వనిత విషయం ఇందులో ఉంది. చక్కని బోయ జవరాలవిడ చక్కగా ఉంది అన్న దాంతోపాటు మించు చెక్కుపై చేతితో, మించు అంటే మెరుపు, మెరుపులాగా మెరిసిపోతుంది ఆవిడ చెక్కిలి. ఆ చెక్కిలి మీద చెయ్యి పెట్టుకుని ఉంది. సాధారణంగా ఏదైనా ఆలోచించినప్పుడు విచారంగా ఉన్నప్పుడు గౌక్కి నీ చెయ్యి, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళ చెయ్యి చెక్కిల మీద కలిపోతుంది. అలా ఉంది ఆవిడ. అలా ఉండి స్వామిని ఇంకా రాలేదు, నన్ను స్వీకరించలేదు అని ఆవిడ తిట్టుకుంటుంది మనసులో. దూరం అంటే తిట్టుకుంటుంది. చింత చిగురు తెచ్చి చెలువైన వలపుల సంత నమ్మిన బోయే జవరాలు. చాలా వింతగా ఉంటుంది మనకి. చింత చిగురు తేవడం ఏంటి? వలపుల సంతలో అమ్మడం ఏంటి, మామూలు సంత కాదు అది, వలపులకు సంబంధించిన సంత. సంత అంటేనే చాలా అందరూ ప్రవేశించడానికి వీలైంది, ఏది రహస్యంగా ఉండడానికి వీల్లేని చోటు అని అర్థం. అది వలపుల సంత అంటే వలపులకు సంబంధించినటువంటి ఒక బాహిరమైన ప్రదేశంలో ఆవిడేం చేసింది, చింత చిగురు తెచ్చి అమ్ముతోంది. ఎందుకు చింత చిగురే అమ్ముతోంది అంటే ఇక్కడి నుంచి కవి మనకి కనిపిస్తాడు. చింతల చిగురులే చిచ్చులట అని ఒక కీర్తన పాడారు. చింతల చిగురులే చిచ్చులట, ఇంతటిలోనికను సరిగ్గా వసంతకాలం వస్తే చింత చెట్లన్నీ చిగురుస్తాయి. అవేమో ఎర్రగా ఉంటాయి. చింత చిగురు ఎర్రగానే ఉంటుంది, కొంచెం పసుపు పచ్చగా ఉంటుంది, కానీ ఎక్కువ ఎర్రగా ఉంటుంది. అందుకని అవి మంటల్లా కనిపిస్తాయి అన్నమాట. అందులో ముఖ్యంగా విరహంలో ఉన్న వాళ్ళకి, ప్రియుడు దగ్గర లేని వాళ్ళకి చింత చెట్టు చిగుళ్ళని కూడా మంట మంటలాగా కనిపిస్తాయి. కాబట్టి చింత చెట్టు చిగురు వచ్చింది కాబట్టి మనం అందరం వసంతకాలంలో ఉన్నాం ఇప్పుడు. కానీ ఇది వసంతకాలానికి సంబంధించిన విషయాలు ఇందులో కొన్ని చెప్తున్నాడు ఆయన. వసంతకాలం వచ్చేసరికి మిగతా ఋతువుల కంటే ప్రేసి ప్రియులకి పరస్పరం కలుసుకోవాలనేటువంటి కోరిక అధికంగా ఉంటుంది. చేత ఆవిడ ఏం చేసింది, చింత చిగురు కోసుకొచ్చి వలపుల సంతలో అమ్మింది అని ఒక అర్థం. చింత అంటే ఆలోచన అని అర్థం. ఆలోచన చిగురు తొడిగింది అనుకోండి, అంటే భగవత్పరమైనటువంటి ఆలోచన మనకి చిగురు తొడిగితే దాని మీద అంటే ఇంకో కొత్త కొత్త ఆలోచనలు వచ్చి కొత్త కొత్త భావాలు రావడం మొదలెడితే ఆ చిగురు ఆకు అవుతుంది, ఆకు మొగ్గ అవుతుంది, మొగ్గ పువ్వు అవుతుంది, పువ్వు పండు అవుతుంది, ఫలం ఏది కావాలో అది వచ్చేస్తుంది. చింత చిగురు తొరగడం అంటే ఆధ్యాత్మిక భావంలో అది పడవలసిన దారిలో వాడు పడ్డాడు భక్తుడు అని అర్థం. వలపుల సంతలో అమ్ముతోంది అంటే అందరికీ చెప్పేస్తోంది అని అర్థం. అందరికీ ఆవిడకి వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి ప్రేమ చెప్తోంది. ఎందుకట, కంతు గురుడ నిన్ను కలయంగా దలపోసి. ఎప్పుడెప్పుడు స్వామిని కలుస్తానా, కంతు అంటే మన్మధుడు, గురుడు అంటే తండ్రి, మన్మధ గురుడు అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తి అన్నా శ్రీనివాసుడు అన్నా ఒకడే. ఎందుకు కంతు గురుడా అన్నాడంటే మన్మథ సంబంధమైన వేదనలో ఇవిడ ఉంది అని చెప్పడానికి విష్ణుమూర్తి అనకుండా కంతు గురుడా శ్రీనివాసుడు అనొచ్చు, విష్ణుమూర్తి అనొచ్చు, వెంకటేశ్వర స్వామి అనొచ్చు, ఏమి అనకుండా కంతు శబ్దాన్ని ఇక్కడ పట్టుకొచ్చాడు అంటే ఇది మన్మథ సంబంధమైన విషయం నేను చెప్తున్నాను అని మనకు చెప్పడం కోసం. చాలా చిత్రమైన మాట వాడేది కింద, చింత చిగురు చేత చిమిడేనిప్పుడు. చేతులు ఇక్కడ ఉంది కదా, చింత ఉంది ఆవిడకి, చింత అంటే ఆలోచన, చిగురు కూడా ఉంది. అది ఏమైందిట, చిమిడిపోయిందిట. చిమిడిపోవడం ఎప్పుడు అవుతుంది, ఎక్కువ ఉడికిపోతే చిమిడిపోతుంది అవునా. మరి ఎక్కువ ఉడికిపోవడం ఇక్కడ ఏం జరుగుతుంది, స్వామి మీద విరహంతో, విరహాగ్ని అంటారు మన వాళ్ళు, విరహం మండిపోతూ ఉంటుంది అనమాట, శరీరం అంతా వేడికి కాకతో ఉంటుంది. అంచేత ఈ వేడి ఎక్కువైపోవడం వల్ల ఆవిడ చెక్కిట్లో పెట్టిన చెయ్యలో ఉన్నటువంటి చింత చిగురు చిమిడిపోయింది. ఆ వేడికి ఉడికి 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 ఆవిడ ఉడుక్కి శరీరంలో ఉడుక్కి చిమిడిపోయింది. అంటే ఆవిడ ఎంత విరహం అనుభవిస్తుందో ఈ చిన్న మాటలో అన్నమయ్య మనకి చెప్పాడు. చింత చిగురు తెచ్చి
తర్వాత ఇది ఆలోచన చేసిన కూర్చున్నటువంటి విధానం. కాసేపు స్వామిని స్మరణ చేసి స్వామి మీద కొన్ని కీర్తనలు పాడాలనుకుని ఆవిడ కిన్నెర అనేటువంటి వాయిద్యం పట్టుకుని అది ఇలా పొడుగ్గా వేసుకుంటారు, దానికి కూడా రెండు తొంబలు ఉంటాయి. పాడుతోంది ఆవిడ. పాడేటప్పుడు తన్మయత్వం వస్తే ఒంటి మీద ఏం జరుగుతోంది అనేది తెలియదు సరిగ్గా. ఆవిడకి కూడా బయట జారిపోయిన విషయం తెలియలేదు, దాన్ని సర్దుకోవాలనే విషయం తెలియలేదు. ఆవిడ ఏం చేసింది, పైగా ఒక రకమైనటువంటి కులుకు కులికింది, కదిలింది, రకరకాల కదలికలు ఆవిడలో వచ్చాయి. ఏమిటా కదలికలు ఎలా ఉన్నాయంటే, మళ్ళీ మనం వసంతకాలంలో ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాడు కవి. వెడమాయ కోవిల కున్నల కులుకులు కులికేనిపుడు. ప్రకృతిలో చాలా విశేషమైన మాయ ఏమిటంటే, కోకిలకు గూడు కట్టుకోవడం రాదు, అది వెళ్ళి కాకి గూడులో గుడ్లు పెట్టేస్తుంది. పెట్టేస్తే కాకి తన గుడ్లే అనుకుని పొదిగేస్తుంది. పొదిగిన తర్వాత అవి పిల్లలు అయ్యాక గొంతు మారిపోతుంది కదా, మరి కాకి గొంతు, కాకి పిల్ల గొంతు వేరుగా ఉంటుంది, కోకిల పిల్ల గొంతు వేరుగా, అప్పుడు కాకి పాపం తరిమేస్తుంది వాటిని. ఈ పిల్లలు అలా గొంతు వచ్చి రాగండా అప్పుడే పుట్టగానే ఆ ఇరుగ్గా ఉంటుంది ఆ గూడు. ఆ గూడులో అవి కోకవా కోకవా అంటూ ఒకదాన్ని ఒకటి తన్నుకుంటూ ఒకదాన్ని తగులుతూ కులుకుతాయి అవి. అలా ఈవిడ ఆ పాట పాడుతూ ఒంటి మీద స్పృహ లేకుండా కులుకుతుంది. కొంతసేపటికి ఒంటి మీద స్పృహ వచ్చింది, వచ్చి మళ్ళీ గబగబా వల్లవాట్లన్నీ సర్దుకుంది. సర్దుకుని తన పెద్ద కన్నులతోటి, పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి ఆవిడకి, ఆవిడ ఆవిడ ఏం చేసింది, చూపులు స్వామి మీద చల్లిందిట. కంటితోటి మామూలుగా మనం చెంబు తీసుకుని నీళ్లు చల్లినట్టు ఆవిడ కళ్ళతోటి చూపులతోటి స్వామి మీదకి చల్లింది చూపులు. ఆ బోయ జవరాలు తిరుమల రాయుడు ఆవిడ్ని కౌగిట్లో చేర్చుకున్నాడు. ఎప్పుడైతే స్వీకరించాడో, దగ్గర చేసుకున్నాడో, ఆవిడకి ధైర్యం వచ్చింది, ఆనందం వచ్చింది. చాలా జాగ్రత్త సుమా అని ఓ మూట ఆయన జంకించింది. జంకించడం చాలా జాగ్రత్త సుమా అని చెప్పింది అనమాట. ఇంత ఉంది ఇందులో. ఎవరి బోయ యువతి అంటే చెంచులక్ష్మి. బోయ యువతి అంటే ఎవరో కాదు, లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతరించినప్పటి లక్ష్మీదేవి. చాలా చక్కటి కీర్తన, చాలా బాగా పాడారు. మీరు పహాడ్ అనేది ఊరికే నేను పదం కోసం చెప్తున్నాను. ఈ చెంచులందరూ కొండలమ్మట తడవులమ్మట తిరుగుతూ ఉంటారు కాబట్టి కొండలకు సంబంధించిన రాగం తీసుకోవడంలో ఔచిత్యం అంతవరకు ఉంది నాకు తెలిసి. ఆపదలు సంపదలు వచ్చిపోతూ ఉంటాయి, కానీ అవి మనకు ఉపయోగపడేవి కావు, అపాయకరమైనవి కూడా కావు. అలాగే పాపపుణ్యాల వల్ల మనం పొందే కర్మఫలం కూడా మనకి ముక్తిని ప్రసాదించలేదు. మరి దేనివల్ల మన జీవితానికి అంతిమ విజయం ప్రాప్తిస్తుంది? శ్రీవెంకటేశ్వరుణ్ణి సేవించటం వల్ల మాత్రమే అని అన్నమాచార్యుల వారు ఈ సంకీర్తనలో ప్రబోధించారు. ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరకర్త శ్రీ సాయి మధుకర్. రాగం మలయ మారుతం, గానం పవన్ చరణ్. ఆపదల సంపదల నలయుటేమిటమాను రూపింపనిన్నిటను రోసిననుగాక. సంపదల నలయుటేమిటమాను రూపింపనిన్నిటను రోసిననుగాక.
పడలేని దేహ రోగం బులే మిటమాను జడను విడిపించున ఔషధ సేవగాక కడలేని దేహ రోగం బులే మిటమాను జడను విడిపించున ఔషధ సేవగాక విడవకడి ఆసతను సంపదల నలయుటే మిటమాను రూపింపనిన్నిటను రోసిననుగాక సరిలేని సౌఖ్యం బుచ్చవిగొన్నగాక దురిత సంగ్రహమైన దుఃఖమేమిటమాను సరిలేని సౌఖ్యం బుచ్చవిగొన్నగాక కరుకైన మోహాంధకారమేమిటమాను అరిది తేజో మార్గమలవడినగాక కరుకైన సంపదల నలయుటే మిటమాను రూపింపనిన్నిటను రోజిననుగాక సంపదల నలయుటే మిటమాను రూపింపనిన్నిటను రోసిననుగాక ఆపదల సంపదల నలయుటే మిటమాను రూపింపనిన్నిటను రోసిననుగాక పవన్ చాలా చక్కగా పడావమ్మా. సంగతులు అవి కూడా ప్రతి లైన్కి చివర వేసిన సంగతులన్నీ చాలా ప్రొఫెషనల్గా ఉన్నాయి. అయితే ఆపదలలో ఆ అన్నది అంత కొట్టినట్టుగా రావాలా అని చెప్పిన అభిప్రాయం. దానివల్ల ఏంటంటే అటాకింగ్గా ఉంది, ఆపదలలో ఆ అనేది కొట్టినట్టు ఉండదు మినహా మిగతా చక్కగా ఉంది. కీర్తన బాగుందండి. ఇది కూడా మీరు ఈ వైరాగ్య ధోరణి అనుగుణమైన రాగాన్ని ఎంచుకున్నారు, మరే మారుతుంది కదా, బాగుంది, చక్కగా ఉంది మధుకర్ గారు, అదొకటి చూసుకోండి. కొంచెం మనకి ఆపదల వల్ల సంపదల వల్ల కూడా అలసిపోవడం అనే మాట ఉంది. ఏంటి ఆపదల వల్ల అలసిపోతాం నిజమే, కానీ సంపదల వల్ల కూడా అలసిపోతామా అని అనుమానం వస్తుంది. సంపదల వల్ల కూడా అలసిపోతాం, చాలా సంపదలు ఉన్నాయనుకోండి, రోజు పార్టీలు పెట్టేసుకున్నారు, రోజు సినిమాలకు వెళ్ళిపోయినా దానివల్ల కూడా అలసిపోతాం. అంతే ఇలా ఆపదల సంపదల వలన అలసిపోయేటమా, ఇది ఎలా పోతుంది అంటే కాస్త వాటి మీద మనం ఇష్టాన్ని తగ్గించుకుంటే వాటిని పక్కన పెడితే తగ్గించుకోవచ్చు అని. మరి ఈ కీర్తనలో మూడు చరణాల్లో మూడు విషయాలు చెప్పాడు ఆయన. మొదటి దాంట్లో ఏం చెప్పాడంటే
మనకి ఒడలికి కలిగినటువంటి గుణములన్నీ కామక్రోధ లోభ మోహ మధమాచర్యాలన్నీ పోగొట్టుకుంటే తప్ప ఈ దేహానికి పట్టిన రోగాలు పోనే పోవు. మరి ఈ సరిలేని సౌఖ్యం ఎలా వస్తుందంటే మనం చేసి ఎన్నెన్నో ఎన్నెన్నో పాపాలు చేసి ఎంతెంతో ఎంతెంతో దుఃఖం మూడగట్టుకుంటున్నాం. ఇదంతా ఎలా పోతుంది అంటే ఈ మోహాంధకారం ఎలా పోతుంది అంటే రకరకాలైన మోహాల్లో పడిపోయి రకరకాలైనవి పొందాలనేటువంటి భ్రాంతిలో ఉన్న మనం పోగొట్టుకోవాలి అంటే జ్ఞాన మార్గం తేజస్సులు అంటే వెలుగులోకి రావాలి. జ్ఞాన మార్గాన్ని నువ్వు పొందినట్లయితే ఇది పొందాలి, అది పోగొట్టుకోవాలి. మరి మనకి రకరకాలైన బంధాలు ఉన్నాయి. సంసారం అంటేనే బంధం, తల్లిదండ్రులు పిల్లలు భార్య ఇవన్నీ బంధాలు, ఒకదానికి ఒకదానికి బంధాలు. ఈ బంధాలు ఎలా పోవాలి అంటే ఈ బంధాలు అంత తొందరగా పోవు. ఎందుకంటే చావుతో ఉంది, చస్తుంటారు పుడుతూ ఉంటారు, పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు. ఇదివరకు పుట్టిన జన్మలో ఏం చేస్తామో మనకి తెలియదు, వచ్చే జన్మలో ఏం చేస్తామో తెలియదు. ఇలాంటి ఇన్ని రకాల బంధాలుండి అప్పటి శక్తి ఇప్పుడు ఇప్పటి పాపం అప్పుడు ఇలా కలిసిపోతూ ఉంటాయి కదా. ఇవన్నీ పోవాలంటే భగవత్ సేవ చేయాలి. భగవంతుణ్ణి కనుక నిర్మలమైన మనస్సుతో సేవా కార్యక్రమం కనుక నిర్వర్తించినట్లయితే, స్వామిని నమ్మి స్వామిని సేవించినట్లయితే ఈ ఆపదల సంపదల వలన వచ్చే వాటిని అన్నింటినీ మనం పోగొట్టుకుని జీవితాన్ని అందంగా నడుపుకోవడానికి ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. శ్రీ వెంకటేశ్వరుని సేవ చేగాక భావింపనరుదైన బంధమే మిటమాను శ్రీ వెంకటేశ్వరుని సేవ చేగాక. చక్కగా పాడారు మీరు. అన్నమయ్య సంకీర్తనల ద్వారా శ్రీనివాస తత్వాన్ని మనకు చేరవేసే భక్తిభావ తరంగం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. అభిషేకం.